ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాడు కాబోగా శ్రద్ధగా వినవలసిందిగా కూర్చున్నా ఓవర్ టు అమ్ యా థ్యాంక్ యూ జీ సర్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ రెండు చర రేఖీయ సమీకరణాల జత టుడే లాస్ట్ క్లాస్ ఒక ప్రాబ్లం మిగిలింది ఆ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ వి హావ డిస్కస్డ్ వాట్ ఎవర్ వి హా లెంట్ అవి మళ్ళా ఒకసారి మీకు రీకాల్ చేయడం జరుగుతుంది మనం ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నామో అవి రీకాల్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం మీకు చెప్తాను చూడండి యా లాస్ట్ ప్రాబ్లం బిట్ నెంబర్ టూ ఎక్ససైజ్ ఇద్దరు స్త్రీలు మరియు ఐదుగురు పురుషులు ఒక కుట్టు పనిని నాలుగు రోజులలో చేయగా ముగ్గురు స్త్రీలు ఆరుగురు పురుషులు అదే పనిని మూడు రోజులలో చేసేదారు అయితే స్త్రీ ఒక్కరే లేదా పురుషుడు ఒక్కడే ఆ పనిని పూర్తి చేయటకు పట్టు కాలం ఎంత ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాన్న ఎలా చేయాలి అంటే ఒక వ్యక్తి ఒక పనిని ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనుకోండి అయితే ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రోజుకి అతని యొక్క కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్ ఏమన్నాను ఒక వ్యక్తి ఒక పనిని నాలుగు రోజుల్లో కంప్లీట్ చేస్తాడు మరి ఒక రోజుల్లో కంప్లీట్ చేయడానికి ఒక రోజుల్లో అతను ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు అనే క్వశ్చన్ మీకు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడని చెప్పాను నాలుగు రోజుల్లో చేస్తాడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేస్తాడు మరి ఒక రోజుల్లో అతను ఎంత వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు ఎంత పనిని కంప్లీట్ చేయగలుగుతాడు ఎంత చేయగలుగుతాడు నాన్న అంటే ఈ నాలుగు రోజుల్లో చేసిన వర్క్ని నాలుగు భాగాలుగా విభజించాలి అంటే ఆ ఒకటి బై నాలుగో వంతు పనిని వంతు ఒకటి బై నాలుగో వంతు పనిని అతను పూర్తి చేయగలుగుతాడు ఓకేనా అంటే మొదటి రోజు ఒకటి బై నాలుగో వంతు రెండవ రోజు ఒకటి బై నాలుగో వంతు మూడవ రోజు ఒకటి బై నాలుగో వంతు నాలుగో రోజు ఒకటి బై నాలుగో వంతు అంటే ఒకటి బై నాలుగు అంటే పావు వంతు పావు 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 నాలుగు పావులు కలితే ఒక పూర్తి పని అవుతుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక పనిని నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసినట్లయితే పూర్తి చేసినట్లయితే ఒక రోజుల్లో ఎంత చేస్తాడంటే ఒకటి బై నాలుగు వంతు చేస్తాడు అదేవిధంగా ఒక వ్యక్తి ఒక పనిని మూడు రోజులలో కంప్లీట్ చేసినట్లయితే ఒక రోజులు ఎంత చేయగలుగుతాడంటే ఏం చెప్పాలి ఒకటి బై మూడో వంతు అని చెప్పాలి అదేవిధంగా ఒక రోజు ఒక వ్యక్తి ఒక పనిని రెండు రోజులలో కంప్లీట్ చేస్తాడు నాన్న ఒక రోజులో అతను ఎంత పని చేయగలుగుతాడు అంటే మనం ఏం చెప్పాలి ఎంత వరకు కంప్లీట్ చేయగలుగుతాడు అంటే ఏం చెప్పాలి ఒకటి బై రెండు అని చెప్పాలి అంతే కదా ఒకటి బై రెండు అంటే ఏంది సగం పని ఈ రోజు చేయగలుగుతాడు సగం పని చేయగలుగుతాడు అంటే ఈ రెండు రోజుల్లో సగం సగం ఏమవుతుంది మొత్తం పని అవుతుంది క్లియర్ అవుతుందా మీకు ఒక వ్యక్తి ఒక పనిని రెండు రోజులలో చేయగలుగుతాడు అంటే రెండు రోజుల్లో ఆ పని మొత్తము చేయగలుగుతాడు మరి ఒక రోజుకి ఎంత చేయగలుగుతాడు అంటే ఏం చెప్తారు మీరు జనరల్ గా వితౌట్ మ్యాథమెటికల్ సగం పని చేస్తారు సార్ అని చెప్తాం తిరో సగం చేస్తాడు రేపు సగం చేస్తాడు మరి సగాన్ని మ్యాథమెటికల్ మనం ఎలా డినోట్ చేస్తాము వన్ బై టూ హాఫ్ ఓకేనా అంటే ఇది ఎలా వచ్చింది అంటే రెండు రోజులు పూర్తి చేసినా వన్ బై టూ నాలుగు రోజుల్లో చేస్తే వన్ బై ఫోర్ పది రోజుల్లో చేస్తే వన్ బై టెన్ వంద రోజుల్లో చేస్తే వన్ బై హండ్రెడ్ అంటే ఒక రోజుకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం మరి ఒక వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజులలో కంప్లీట్ చేస్తే మనకి ఎన్ని రోజుల్లో తెలియదు ఎక్స్ రోజులలో కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే ఏం చేస్తాము వన్ బై ఎంత ఉంటే అక్కడ ఎంత ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇజ్ క్లియర్ అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక పనిని వై రోజులలో కంప్లీట్ చేస్తుంది అయితే అదే స్త్రీ ఒక రోజులో ఎంత కంప్లీట్ చేస్తుంది అంటే ఏం చేస్తాము వన్ బై వై ఓకేనా ఇప్పుడు మన క్వశ్చన్కి వచ్చినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు రెండు ఇద్దరు రెండు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే స్త్రీ ఒక పనిని ఎక్స్ రోజులలో పూర్తి చేయను అనుకోండి పూర్తి చేయగలదు అనుకున్నాము ఏమనుకున్నాము ఒక స్త్రీ ఒక పనిని ఎక్స్ రోజులలో పూర్తి చేయగలదు మరి ఒక రోజులో ఎంత పనిని పూర్తి చేయగలదు ఒక రోజులో ఎంత పనిని పూర్తి చేయగలదు ఒకటి బై ఎక్స్ వంతు పని పూర్తి చేయగలదు ఇది ఒక్కటి మీకు అర్థమైనట్లయితే ప్రాబ్లం మొత్తం ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ రాసం చూడండి ఒక స్త్రీ ఒక పనిని ఎక్స్ రోజులో పూర్తి చేసిన ఒక రోజులో ఎంత పని పూర్తి చేయగలదు అంటే ఒకటి బై ఎక్స్ వంతు పనిని పూర్తి చేయగలదు ఓకే పురుషుని తీసుకోండి ఒక పురుషుడు పురుషుడు ఒక పనిని ఎక్స్ తీసుకున్నాం కాబట్టి అది వై రోజులలో పూర్తి చేసిన వై రోజులలో పూర్తి చేసిన మరి ఒక రోజులో ఎంత చేయగలుగుతాడు అంటే వన్ బై వై వంతు పనిని పూర్తి చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ నేను ఒక రోజులో వన్ బై వై వంతు వంతు అంటే అర్థం చేసుకోవాలన్నాను ఇక్కడ మీరు అంటే అందులో భాగం వై వంతు పని పూర్తి చేయగలడు ఓకేనా అంటే ఇక్కడ మన పనిని ఎప్పుడైనా సరే ఒక రోజుకే క్యాలిక్యులేట్ చేసి మనం ప్రాబ్లం చేయాలన్నమాట ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూడండి ఇద్దరు స్త్రీలు ఐదుగురు పురుషులు ఒక కుట్టు పనిని నాలుగు రోజుల్లో చేశారట యా ఇప్పుడు మీరు చూడండి ఇద్దరు స్త్రీలు నలుగురు ఐదుగురు పురుషులు ఐదుగురు పురుషులు ఇద్దరు స్త్రీలు ఐదుగురు పురుషులు కలిసి అంటే ప్లస్ పనిని నాలుగు రోజులలో పూర్తి చేశారు నాలుగు రోజులలో పూర్తి చేశారు మరి దీనికి స్టేట్మెంట్ మనం ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే ఇద్దరు స్త్రీలు ఒక రోజుకి ఎంత పని చేయగలుగుతారు నాన్న వన్ బై ఎక్స్ కాబట్టి టూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఐదుగురు పురుషులు ఒక పురుషుడు ఒక రోజు పనిని ఎంత చేయగలుగుతాడు వన్ బై వై ఐదుగురు కాబట్టి ఐదు ఇంటూ వన్ బై వై అర్థమైంది ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీ ఒక రోజు చేయగలిగిన పని వన్ బై ఎక్స్ మరి ఇద్దరు కాబట్టి టూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఐదుగురు పురుషులు ఐదుగురు పురుషులు అంటే ఎంత వన్ బై వై పురుషులు ఒక రోజు చేయ పని వన్ బై వై మరి ఐదు రోజులు అంటే ఐదు ఇంటూ వన్ బై వై మరి ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఒక రోజులో వీళ్ళు ఎంత పని చేయగలుగుతారు అంటే వన్ బై ఫోర్త్ వర్క్ చేయగలుగుతారు ఓకేనా మొత్తము నాలుగు రోజుల్లో చేస్తారు నాన్న ఒక రోజుకి ఎంత చేస్తారు అంటే వన్ బై ఫోర్ టోటల్ గా మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే టూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ బై ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ సే ఈక్వేషన్ నెంబర్ వన్ ఒక సమీకరణం వచ్చేసింది ఓకే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కి చూద్దాము సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము ముగ్గురు స్త్రీలు మరియు ఆరుగురు పురుషులు అదే పనిని మూడు రోజులలో చేస్తారు అట ముగ్గురు స్త్రీలు ఆరుగురు పురుషులు చూద్దాం స్టేట్మెంట్ ముగ్గురు స్త్రీలు ఆరుగురు పురుషులు విడివిడిగా కాదు కలిసి కలిసి కాబట్టి ప్లస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు మూడు రోజులలో పూర్తి చేసినారు మూడు రోజుల్లో చేస్తారు మరి ఒక రోజుకి ఎంత చేస్తారు వీళ్ళంతా కలిసి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము ముగ్గురు స్త్రీలు ఒక రోజుకి చేసే పని వన్ బై ఎక్స్ కాబట్టి త్రీ ఇంటూ వన్ బై ఎక్స్ ఆరుగురు పురుషులు ఒక రోజుకి చేసే పని సిక్స్ ఇంటూ వన్ బై వై వైజ్ ఒక రోజు కాబట్టి ఒకటి బై మూడో భాగము దీన్ని ఇంకా మనం రాసినట్లయితే త్రీ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ ఆఫ్ వన్ బై వై వైజ్ కోల్డ్ వన్ బై త్రీ సేక్వెషన్ నెంబర్ టూ ఓకేనా ముగ్గురు స్త్రీలు ఒక స్త్రీ చేయి పని వన్ బై ఎక్స్ అన్న ఒక రోజుకి ముగ్గురు కాబట్టి మూడు ఇంటూ వన్ బై ఎక్స్ ఒక పురుషుడు ఒక రోజు చేసే పని వన్ బై వై ఆరుగురు కాబట్టి సిక్స్ ఇంటూ వన్ బై వైజ్ ఈ మొత్తం కలిసి మూడు రోజుల్లో చేస్తారు మరి ఒక రోజుకి ఏం చేస్తారు వన్ బై త్రీ చేస్తారు ఈక్వేషన్ నెంబర్ టూ ఇప్పుడు మనకు రెండు సమీకరణాలు వచ్చాయి మనం ఏం చేయాలి ఈ రెండు సమీకరణాలని రేఖీయ సమీకరణాల జతలోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత వాటిని సాధించాలి సాధిస్తే మనకు ఎక్స్ వై వస్తుంది ఎక్స్ వై ఏంది స్త్రీ ఒక రోజుల్లో చేయ పని ఎక్స్ ఏంది ఒక పనిని స్త్రీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందని అదే పనిని పురుషుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని మనకు ఆన్సర్ వస్తుంది ఇజ్ క్లియర్ ఇప్పుడు మొత్తం మీద మనకు ఆ యొక్క ప్రాబ్లం మీద ఒక మీకు ఐడియా వచ్చిందని భావిస్తున్నాను ఇప్పుడు చూడండి మనకు రెండు సమీకరణాలు రావడం జరిగింది ఆ రెండు సమీకరణాలని రేఖీయ సమీకరణాల జతలోకి ఎలా మారుస్తానో మీరు ఒకసారి గమనించండి చూడండి ఇక్కడ వన్ బై ఎక్స్ ఇక్కడ వన్ బై ఎక్స్ ఉంది నానా లెట్ వన్ బై ఎక్స్ ఇజ్ల్ ఏమైనా అనుకుందాము ఏంటిది అది ఏ ఇక్కడ వన్ బై వై వన్ బై వై కామన్ గా ఉంది వన్ బై వై ఇస్ ఇకోల్ట్ ఏమనుకుందాము బి అనుకుందాము ఓకేనా వన్ బై ఎక్స్ వచ్చింది మనకు వన్ బై వై అనుకుంటే వచ్చింది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే

ప్లస్ సిక్స్ బి ఇస్ ఇకోల్ వన్ బై త్రీ యా త్రీ ఏ ప్లస్ సిక్స్ 3 వన్ బై త్రీ సేఈక్వేషన్ ఫోర్ ఆల్రెడీ త్రీ ఉంది కాబట్టి ఫోర్ ఇప్పుడు మనకు రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాలు రావడం జరిగింది దీన్ని మనం సాధించాలి సాధన చేయడానికి మనకు వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి నేను ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేస్తాను అంటే చరరాశిని తొలగించే పద్ధతి చేస్తాం ఎలా చేస్తాము ఏ గుణకాన్నైనా సరే బి గుణకాన్నైనా సరే రెండు సమీకరణాల్లో సమానంగా ఉండేటట్టు మార్చుకుంటాం ఎలా మార్చుకుంటాము ఇక్కడ చూడండి ఏ గుణకము రెండు ఉంది ఇక్కడ ఏ గుణకము మూడు ఉంది ఈ రెండింటిని సమానం చేయడం కోసము రెండు ముళ్ళ ఆరు కదా కాబట్టి మూడో ని దీన్ని ఆరు చేయాలంటే చే గుణించాలి నానా మూడు చే గుణించాలి దీన్ని మూడు చే గునిస్తే ఆరు అవుతుంది కదా కాబట్టి ఈ యొక్క సమీకరణం మొత్తాన్ని మూడు చే గుణించండి మూడు రెండుల ఆరు ఏ ప్లస్ మూడు ఐదుల పదిహేను బి బిజ్వాల్ మూడు ఇంటూ ఒకటి మూడు బై నాలుగు ఎప్పుడైనా సరే ఒక స్థిర సంఖ్యని భిన్నానికి గుణించేటప్పుడు లవంతో గుణించాలి ఎందుకు అంటే త్రీ ఇంటూ వన్ బై ఫోర్ నాన్న త్రీ అంటే త్రీ బై వన్ అని అర్థం లబ్ధము కాబట్టి లవము లవంతోటే గుణించాలి హారము హారం గుణించాలి త్రీ వన్ జా త్రీ వన్ ఫోర్ జ వన్ త్రీ బై ఫోర్ దట్స్ వాట్ ఐ రోట్ చేయాలి అదే విధంగా సెకండ్ ఫోర్త్ ఈక్వేషన్ని ఫోర్త్ ఈక్వేషన్ ని మరి దీన్ని సిక్స్ చేయాలంటే దేని చే గురించాలి రెండు చే గుణించాలి ఓకేనా రెండు ఆరు లాస్ రెండు ఆర్ల పన్నెండు బి ఈజ్ ఈ రెండు ఇంటూ వన్ బై త్రీ 2 ఇంటూ వన్ బై త్రీ నాన్న టూ ఇంటూ వన్ టూ బై త్రీ రైట్ చేయాలి బై త్రీ ఓకే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ కావాలంటే ఏం చేయాలి గుర్తులు మార్చుకోవాలి ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్ రావడం జరిగింది ప్లస్ సిక్స్ ఏ మైనస్ సిక్స్ ఏ ఫిఫ్టీన్ బి నుంచి 12b పోతే త్రీ బి త్రీ అక్కడ మనకు త్రీ బై ఫోర్ మైనస్ టూ బై త్రీ ఉంది యాజ్గా రాయండి త్రీ బై ఫోర్ ఇది మైనస్ టూ బై త్రీ ఇప్పుడు చేద్దాం నాలుగు మూడు ఉంది నాన్న నాలుగు మూడు యొక్క కసాగు పన్నెండు అవుతుంది ఓకేనా నాలుగు మూడుల పన్నెండు ఇంటూ లవం ఎంత ఉంది మూడు ఉంది మైనస్ మూడు నాలుగులో పన్నెండు ఇంటూ లవం ఎంత ఉంది టూ ఉంది ఓకే ఇప్పుడు చూడండి ముళ్ళ ముళ్ళ తొమ్మిది మైనస్ నాలుగు ఎనిమిది బై పన్నెండు ఈజ్ ఇది త్రీ బి బిఈల్ త్రీ బి బిఈల్ నైన్ మైనస్ ఎయిట్ ఎంత వన్ బై ట్వెల్వ్ టువెల్ బిఈల్ వన్ బై ట్వెల్వ్ ఈ త్రీ వచ్చినట్లయితే ఇంటూ అవుతుంది ఏమవుతుంది మొత్తం మీద వన్ బై థర్టీ సిక్స్ బి వాల్యూ ఏమొచ్చింది మనకు వన్ బై థర్టీ సిక్స్ ట్వెల్వ్ త్రీ థర్టీ సిక్స్ గా నన్న ఇప్పుడు బి వాల్యూ మీరు ఎందులోనైనా రాసినట్లయితే మీకు ఏ వాల్యూ వస్తుంది నేను ఫోర్త్ ఈక్వేషన్లో రాస్తాను ఎందుకంటే ఇక్కడ సిక్స్ యొక్క మల్టిపుల్ థర్టీ సిక్స్ కాబట్టి ఈజీ క్యాన్లేషన్ క్యాన్సలేషన్ అవుతుంది కాబట్టి ఓకేనా మరి ఫోర్త్ ఈక్వేషన్ చూసినట్లయితే ఫోర్త్ ని చూసినట్లయితే త్రీ ఏ

త్రీ కి సిక్స్ కి ఎల్సిఎం కసాగు ఎంత సిక్స్ త్రీ టూ టైమ్స్ మైనస్ సిక్స్ వన్ జా వన్ ఇంటూ ఈ యొక్క లవణ గురించినట్లయితే వన్ వస్తుంది ఈజ్ ఇది త్రీ ఎయిజ్ ఈక్వల్డ్ త్రీ ఎయిజ్ ఈక్వల్డ్ టూ మైనస్ వన్ నా వన్ బై సిక్స్ ఏ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై సిక్స్ త్రీ ఇటు వచ్చినట్లయితే మల్టిపుల్ ఏ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది వన్ బై సిక్స్ త్రీ జా ఎంత ఎయిటీన్ ఓకేనా సిక్స్ త్రీ జా ఎయిటీన్ కాబట్టి ఎజ్ ఇకోల్డ్ వన్ బై ఎయిటీన్ అవుతుంది కానీ మనకి ఇక్కడ బి వాల్యూ వచ్చింది ఏ వాల్యూ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఏంటిది ఎక్స్ వై మరి ఎక్స్ అంటే ఏ అంటే ఇక్కడ బి అంటే ఏందో మనం చూద్దాము జనరల్ గా మనము ఏ అంటే ఏంటి అన్న వన్ బై ఎక్స్ దట్ దోల్డ్ వన్ బై ఎయిటీన్ ఇజ్ కోల్ టు అనేది మధ్యలో ఉన్నది లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు సమానం అవుతాయి అంటే ఎక్స్ ఎక్స్ఇజ్ కోల్డ్ ఎంత ఎయిటీన్ ఓకే అదే విధంగా బిఈక్వల్ టు ఉన్నా వన్ బై వై కానీ బిఈక్వల్ మనకు వచ్చింది ఎంత వన్ బై థర్టీ సిక్స్ ఈ రెండింటి సమానము చేసినట్లయితే ఎందుకంటే సమాన గుర్తులు ఉన్నది కాబట్టి లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు సమానం అవుతుంది దట్ ఈస్ వైజ్ ఈక్వల్ థర్టీ సిక్స్ మనకు ఎక్స్ వాల్యూ ఎయిటీన్ వచ్చింది వై వాల్యూ థర్టీ సిక్స్ వచ్చింది ఇంతవరకు చేయకండి చివరికి కన్క్లూడ్ ఇవ్వండి ఎక్స్ అంటే ఏంది వై అంటే ఏమిటి మరి ఎక్స్ అంటే ఏంటిది ఎక్స్ అంటే స్త్రీ ఎన్ని రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలదు స్త్రీ ఒక పనిని ఒక పనిని పూర్తి చేయడానికి పట్టు కాలము ఎంత పద్దెనిమిది రోజులు అది రాయండి డే ఫోర్ ఒక స్త్రీ ఒక పనిని అంటే స్త్రీ ఒక్కరే ఒక పనిని ఎన్ని రోజులలో పద్దెనిమిది రోజులలో పూర్తి చేయగలదు అది రైట్ పద్దెనిమిది రోజులలో పూర్తి చేయగలదు అదే పనిని ఒక పురుషుడు పురుషుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ముప్పై ఆరు రోజులలో పూర్తి చేయగలడు ముప్పై ఆరు రోజులలో పూర్తి చేయగలడు ఓకేనా ఇది అర్థమైందని భావిస్తున్నా ఓకే వెరీ డీటెయిల్గా చెప్పడం జరిగింది ఏంటంటే స్త్రీ ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తుందని తీసుకున్నాము అదే పనిని ఒక రోజుల్లో ఎంత చేస్తుంది అంటే వన్ బై ఎక్స్ గా తీసుకున్నాము క్లియర్ పురుషుడు ఒక పనిని వై రోజుల్లో పూర్తి చేయగలడని తీసుకున్నాము ఒక రోజులో ఎంత చేయగలడని తీసుకున్నాము వన్ బై వైగా తీసుకోవడం జరిగింది అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారము వాడు ఏమి ఇచ్చాడు అంటే ఇద్దరు స్త్రీలు ఐదుగురు పురుషులు అన్నాడు కాబట్టి ఇద్దరు స్త్రీలు ఒక రోజులు ఎంత చేయగలుగుతారు అంటే టూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ కలిసి అన్నాడు కాబట్టి ప్లస్ ఐదుగురు పురుషులు ఫైవ్ ఇంటూ వన్ బై వై వైజ్ ఈకోల్డ్ ఫోర్ డేస్ లో చేయగలుగుతారు అన్నాడు కదా వన్ డే చేయగలుగుతారు వన్ బై ఫోర్ అంటే మన ఫస్ట్ ఈక్వేషన్ టూ బై 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 ఎక్స్ ప్లస్ ఫైవ్ వై వన్ వన్ ఫోర్ నెంబర్ సెకండ్ ఈక్వేషన్ ముగ్గురు స్త్రీలు ఆరుగురు పురుషులు ముగ్గురు స్త్రీలు కదా మూడు ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఆరు ఇంటూ వన్ బై వై మూడు రోజుల్లో పూర్తి చేయగలరు మరి ఒక రోజుకి వన్ బై త్రీ అంటే త్రీ బై ఎక్స్ ప్లస్ సిక్స్ బై వైజ్ వన్ బై త్రీ కామన్ గా ఉన్నాయి కాబట్టి వన్ బై ఎక్స్ ని ఏగా గా చేసుకున్నాను వన్ బై వై ని బిగా తీసుకున్నాను ఎందుకు అంటే మనకు వచ్చిన రెండు సమీకరణాలని రేఖీయ సమీకరణాల జత రూపంలోకి మార్చుకోవాలి కాబట్టి ఓకే సో టోటల్ గా మనకి ఏమైతుంది అంటే టూ ఏ ప్లస్ ఫైవ్ బి ఈజ్ ఈకోల్డ్ వన్ బై ఫోర్ త్రీ ఏ ప్లస్ సిక్స్ బి ఈజ్ ఈకోల్డ్ వన్ బై త్రీ ఓకేనా ఈ రెండు రేఖీయ సమీకరణాలని సాధించాలి మరి రెండు రేఖీయ సమీకరణాలని సాధించాలి అంటే ఏ గుణకాన్నైనా బి గుణకాన్నైనా మనం సమానం చేసుకోవాలి ఇక్కడ ఏ గుణకాలని గమనించినట్లయితే ఒకదానికి టూ ఉంది ఒకదానికి త్రీ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం సమానం చేసుకోవడం కోసము మొదటి మూడో సమీకరణాన్ని మూడిచే గుణిస్తున్నాను నాలుగో సమీకరణాన్ని రెండు చేకూరుస్తున్నాను అప్పుడు ఈ రెండు సమీకరణాలు రావడం జరిగింది వాటిని సాధించినట్లయితే బి విలువ ఒకటి బై ముప్పై ఆరు వచ్చింది బి విలువని నాలుగవ సమీకరణలో రాస్తే ఏ విలువ ఒకటి బై పద్దెనిమిది వచ్చింది కానీ ఏ అంటే మనకు వన్ బై ఎక్స్ ఈజ్ వన్ బై ఎయిటీన్ అంటే ఎక్స్ ఎక్స్ఇజ్ ఎంత ఎయిటీన్ బి విలువ వన్ బై వై అని మనకు వచ్చింది వన్ బై థర్టీ సిక్స్ అంటే వై విలువ ఎంత థర్ సిక్స్ మరి ఎక్స్ అంటే ఏంది వై అంటే ఏంది అంటే ఒక స్త్రీ ఒక పనిని పూర్తి చేయు కాలము అది ఎక్స్ మరి ఎక్స్ ఏంటిది ఇక్కడ పద్దెనిమిది కాబట్టి ఒక స్త్రీ ఒక పనిని పద్దెనిమిది రోజులలో పూర్తి చేయగలదు ఓకేనా అదేవిధంగా ఒక పురుషుడు ఒక పనిని వై రోజులలో పూర్తి చేయగలడు అని తీసుకున్నాము మరి వై ఎంత వచ్చింది మనకు ముప్పై ఆరు వచ్చింది అంటే అదే పనిని ఒక పురుషుడు ముప్పై ఆరు రోజులలో పూర్తి చేయగలడు ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని భావిస్తున్నా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మీరు జాగ్రత్తగా ఆ ని ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లమ్ తో చాప్టర్ అయిపోయిందాను కానీ ఒక ప్రాబ్లం నేను కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఆ ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చూడండి సేమ్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం అంటే రెండు సమీకరణాలు ఇచ్చినట్లయితే దాన్ని రేఖీయ సమీకరణాల జతలోకి ఎలా మార్చాలి రెండు చర్రాష్ట్రో రేఖీయ సమీకరణాల జతలోకి ఎలా మార్చాలో ఒక్కసారి చూద్దాం ప్రాబ్లము టూ ఎక్స్ టూ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ చిన్న ప్రాబ్లం ఏనా టూ పవర్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ త్రీ పవర్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ ఈ రెండు సమీకరణాలని రేఖీయ సమీకరణాల జతలోకి మార్చి సాధించండి ఓకేనా ఇది జనరల్గా ఈ రెండు రేఖీయ సమీకరణాల సాధారూపమా సాధారణ రూపమా కాదు వాటిలోకి మార్చాలి ఎలా మార్చాలంటే చూడండి చూడండి దీన్ని సెకండ్ ఈక్వేషన్ నేను ఎలా రాస్తున్నానంటే ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ రాయొచ్చా ఎలా రాశాను అంటే ఇక్కడ మీకు ఫార్ములా ఇవ్వడం జరుగుతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ పూర్వకంగా మనం రాయొచ్చు అలాగే రాశాను ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి ఈ రెండింటిని కంపేర్ చేయండి ఈ రెండిట్లో టూ పవర్ ఎక్స్ టూ పవర్ ఎక్స్ కామన్ గా ఉంది త్రీ పవర్ వై త్రీ పవర్ వై కామన్ గా ఉంది కాబట్టి లెట్ టూ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్డ్ ఏ త్రీ పవర్ వైజ్ ఈక్వల్డ్ బి ఇది గతంలో అడగడం జరిగింది అందుకే ఈ ప్రాబ్లం తీసుకొని చెప్తున్నాను ఓకేనా లాస్ట్ ఇయర్ బిఫోర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం అడగడం జరిగింది ఈ టూ పవర్ ఎక్స్ ని నేను ఏ అనుకున్నాను త్రీ పవర్ వై ని బి అనుకున్నాను అప్పుడు ఏమవుతుంది చూడండి ఫస్ట్ ఈక్వేషను ఏ ప్లస్ ఇది బి ఇజ్ సెవెంటీన్ సే ఈక్వేషన్ త్రీ ఓకేనా ఇక్కడ ఇది ఏ ఏనా ఇంచు టూ పవర్ టూ అంటే ఫోర్ ఫోర్ ఏ ఫోర్ ఏ మైనస్ ఇది త్రీ నానా ఇది త్రీ పవర్ వై అంటే బి కాబట్టి త్రీ బి ఈజ్ కోల్డ్ ఫైవ్ ఈక్వేషన్ నెంబర్ ఆఫ్ ఫోర్ అర్థమైందా ఫోర్ ఏ మైనస్ త్రీ బి ఇస్ గోల్డ్ ఫైవ్ ఎప్పుడు వీరన్నిటిని సాధించాలి సింపుల్ థింగ్ సాధించాలంటే ఏం చేయాలి వాటి యొక్క గుణకాలు సమానం చేసుకోవాలి ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్న వై ఉన్న మైనస్ ఉన్నది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ బి గుణకాన్ని మూడు చేసుకోవాలంటే మూడవ సమీకరణాన్ని చే గురించండి అప్పుడు త్రీ ఇంటూ ఏ త్రీ ఏ ప్లస్ త్రీ ఇంటూ బి త్రీ బి

A బై సెవెన్ సెవెన్ ఎయిట్ టైమ్స్ నానా అంటే ఏజ్ కోల్డ్ మనకి ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది పక్కన పెట్టండి ఏ వాల్యూ మీరు ఎందులోనైనా రాయండి బి వాల్యూ వస్తుంది నేను థర్డ్ ఈక్వేషన్ లో రాస్తున్నాను థర్డ్ ఈక్వేషన్ గివ్స్ ఏ ప్లస్ బి ఈజ్కోల్డ్ b ఏ ప్లస్ బి ఏ అంటే ఎంత ఎయిట్ ప్లస్ బి ఓకేనా బై దిస్ బిఇజ్ ఎయిట్ ఎంత వచ్చింది నైన్ కానీ మరి ఏ అంటే ఎక్స్ గా తీసుకున్నాము అంటే ఎక్స్ దట్ ఈ మరి టూ పవర్ ఎక్స్ దీన్ని రెండు పూర్వకంగా రాసినట్లయితే ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ పవర్ గా రాయొచ్చు ఎందుకు టూ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ కాబట్టి అంటే ఇప్పుడు మధ్యలో ఈజ్ ఈవల్ టు ఉంది భూములు సమానము కాబట్టి ఘాతాంకాలు కూడా సమానము అంటే ఎక్స్ ఈక్వల్ ట్ ఎంతనా త్రీ అవుతుంది అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నట్లయితే బి అంటే ఏంది మనకు త్రీ పవర్ వై త్రీ పవర్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ అంటే రాయండి ఫస్ట్ త్రీ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎలా రాయొచ్చు అంటే త్రీ స్క్వేర్ గా రాయొచ్చు ఇక్కడ కూడా ఈక్వల్ టు ఉంది త్రీ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఇలా సాల్వ్ చేయాలి ఓకేనా ఎక్స్ ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఓకే సరే ఈ ప్రాబ్లమ్ తోటి మనకు టోటల్ ఎక్సర్సైజ్ మరియు టోటల్ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నుండి మీకు రీకాల్ చేసి ఈ చాప్టర్ ఈ రోజుకి క్లోజ్ చేయడం జరుగుతుంది చూడండి ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీకు మన ఇంతవరకు ఏం నేర్చుకున్నారో వాట్ వీ హావ్ లెంట్ సోఫా ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రికాల్ చేస్తాను చూడండి ఓకే యా మన టైటిల్ చూసినట్లయితే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత ఆ చాప్టర్ మొత్తం మైండ్ మ్యాపింగ్ చేయాలి చూడండి ఇప్పుడు చాప్టర్ మొత్తం మనం ఒకసారి రికాల్ చేసుకోవాలి ఆ చాప్టర్ మొత్తం మన మెదడులో ఉండాలి మూడు ఎక్సర్సైజ్ ఉన్నాయి ఫస్ట్ ఎక్సైజ్ ఎక్సైజ్లు ఏమున్నాయి సెకండ్ ఎక్సైజ్ ఏమైనా ఉన్నాయి థర్డ్ ఎక్సైజ్లో ఉన్నాయి ఏమేమి కాన్సెప్ట్స్ ఇందులో కవర్ అయ్యాయి ప్రతిదీ ఇక్కడ ఇప్పుడు మీకు ఈ యొక్క ఫైవ్ మినిట్స్లో చెప్పడం జరుగుతుంది వినండి రెండు చరరాశులు ఎక్స్కామ వై చరరాశులు తీసుకున్నాము రేఖీయ సమీకరణాలు అంటే ప్రథమ పరిమాణ సమీకరణము అని అర్థం అంటే దాని యొక్క ఘాతాంకం ఒకటిగా ఉంటుంది దాని యొక్క పరిమాణం ఒకటిగా ఉంటుంది దాని యొక్క డిగ్రీ ఒకటిగా ఉంటుంది దాని యొక్క తరగతి ఒకటిగా ఉంటుంది అంటే ఒకటవ తరగతి అంటే ఒకటవ పరిమాణ సమీకరణాన్ని రేఖీయ సమీకరణము అంటాం అది రెండు చరళాసుల్లో అంటే ఎక్స్ వైలలో దానికి సాధారణ రూపమే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఏబిసి అనేవి వాస్తవ సంఖ్యలు మరియు ఏ వన్ స్క్వైర్ ప్లస్ బి వన్ స్క్వైర్ నాట్ ఈక్వల్ టు జీరో అయినట్లయితే ఏ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు జీరో అయినట్లయితే ఈ ఏ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో నే రెండు చర్రాసులో రేఖీయ సమీకరణము అంటాము మరి జత అన్నాడు కాబట్టి ఇక్కడ రెండు ఉండాలి కాబట్టి దీన్ని మనం ఎలా మార్చుకుంటాము అంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఓకే ఇది ఒక సమీకరణం ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో ఇది ఇంకో సమీకరణము ఈ రెండు సమీకరణాలు కూడా ఎక్స్ వై చరరాశుల్లో ఉన్నాయి కాబట్టి వీటిని రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అంటాము ఓకేనా యా ఇప్పుడు మరి ఈ రెండు సమీకరణాల మధ్య సంబంధం మనకి ఎలా ఉంటుంది అంటే రేఖీయ సమీకరణము అనేది ఒక సరళ రేఖను సూచిస్తుంది రేఖీయ సమీకరణము ఒక సరళ రేఖను సూచిస్తుంది మరి ఈ రెండు సమీకరణాలు తీసుకున్నట్లయితే వాటి యొక్క గుణకాల నిష్పత్తికి వాటిని గ్రాఫ్పై ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము వాటి యొక్క సాధన ఎలా ఉంటుందో చూద్దాము చూడండి ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అయినట్లయితే రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి మరి ఖండించుకునే రేఖల్ని సంగత రేఖలు అంటాము అప్పుడు ఏక సాధన ఉంటుంది వీటిని స్వతంత్ర రేఖలు స్వతంత్ర సమీకరణాలు అని కూడా అంటారు క్లియర్ అన్న ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బి వన్ బై టూ ఖండించుకుంటాయి ఒక సాధన ఉంటుంది సంగత స్వతంత్ర రేఖలు అంటాం నెక్స్ట్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ బట్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ వన్ బై బీ టూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై టు ఇలా ఉన్నట్లయితే ఆ రెండు రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి అవి ఎక్కడా కూడా ఖండించుకోవు ఖండించుకోవు కాబట్టి సాధన ఉండదు సాధన ఉండదు కాబట్టి అసంగత రేఖలు అంటాము ఓకేనా అసంగత రేఖలు అంటాము మరి ఓకే అది అసంగత రేఖలు సాధన ఉండదు మరి అన్ని సమానమైతే ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఇకోల్డ్ బి వన్ బై బి టూ ఇజ్ కోల్డ్ సి వన్ బై సి టూ అయినట్లయితే ఆ రెండు రేఖలు ఒకదానికొకటి ఏకీభవిస్తాయి ఏకీభవించినప్పుడు అనంత సాధనలు వస్తాయి వాటిని సంగత పరస్పర ఆధార రేఖలు అంటాము సంగత పరస్పర ఆధార రేఖలు అంటాము పరస్పర ఆధార ఎందుకు అంటాము అంటే రెండో సమీకరణము మొదటి సమీకరణంపై ఆధారపడి ఉంటుంది మొదటి సమీకరణం రెండో సమీకరణంపై ఆధారపడి ఉంటుంది ఎలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ బై ప్లస్ ఈ వన్ ఈక్వల్ టు జీరో అనేది ఒక రేఖీయ సమీకరణం అయినట్లయితే రెండవ రేఖీయ సమీకరణము కే ఆఫ్ కే అంటే ఇక్కడ స్థిర సంఖ్య నన్న కే ఆఫ్ ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ బై ప్లస్ ఈ వన్ ఈక్వల్ టు జీరో అంటే మొదటి సమీకరణాన్ని ఏదైనా ఒక స్థిర సంఖ్య చే గునిస్తే వచ్చేదే రెండవ సమీకరణము ఆ రెండు ఖచ్చితంగా ఒకదానికొకటి ఏకీభవిస్తాయి ఓకేనా ఏకీభవిస్తాయి ఏకీభవించే రేఖలు అప్పుడు అనంత సాధనలు వస్తాయి మరి దీన్ని కూడా సంగత అంటాం అంటే సంగత ఏంటి ఇక్కడ ఏక సాధన వచ్చేది ఖండన రేఖలు సంగతనే ఏకీభవించే రేఖలు కూడా సంగతనే మరి అసంగత ఏంటిది సమాంతర రేఖలు ఇది మీరు బాగా గమనించండి ఈ ప్రాప్ చాపర్ మొత్తం దీని మీదనే ఉంటుంది ఇంతవరకు ఓకే ఇది ఫస్ట్ ఎక్ససైజ్ నాన్న ఇది ఫస్ట్ ఎక్ససైజ్ దీనిపై మనం ప్రాబ్లం చేయడం జరిగింది నెక్స్ట్ జామితీయంగా మనం గ్రాఫ్ల్ని చేసి ఈ యొక్క రెండు సమీకరణాలను సాధించడం జరిగింది రెండు సమీకరణాలను సాధించడానికి మన దగ్గర ఒక రెండు పద్ధతులు ఉన్నాయి పురాతన పద్ధతి మోడల్ పద్ధతి దాన్ని వదిలిపెట్టండి ఇప్పుడు మనకు అది వాడుకల లేదు రెండవది జామితీయ పద్ధతి గ్రాఫ్ పద్ధతి అంటే ఇప్పుడు చెప్పుకున్నది గ్రాఫ్ పద్ధతి ద్వారా చేస్తాము నెక్స్ట్ బీజియ పద్ధతి బీజియ పద్ధతిలో మళ్ళీ మనకు రెండు పద్ధతులు ఉన్నాయి అవి ప్రతిక్షేపణ పద్ధతి ఇంకోటి చరరాశిని తొలగించే పద్ధతి ఈ రెండు మనకు బుక్ లో ఇవ్వడం జరిగింది చరరాశిని పోల్చే పద్ధతి ఉంది సూత్ర పద్ధతి ఉంది అవి మీకు బుక్ లో ఇవ్వడం లేదు ఓకేనా యా ఇవి ఎక్సైజ్ ఫోర్ పాయింట్ టూలో చేయడం జరిగింది ఎక్సైజ్ ఫోర్ పాయింట్లో ఏం చేశాము ప్రతిక్షేపణ పద్ధతి మరియు చరరాశిని తొలగించే పద్ధతి ఓకే మరి ఇక్కడ ఎక్సైజ్ టూ లో మనకు ఫండమెంటల్స్ బేసిక్స్ చాలా రావడం జరిగింది పూర్వక కోణం అంటేంది సంపూరక కోణం అంటేంది ఆ రెండు అంకెల ఒక సంఖ్య రెండు అంకెల సంఖ్యను ఎలా సూచిస్తాము ఇటువంటి అన్ని రావడం జరిగింది మరి పూరక కోణం అంటే ఏమిటి అన్న అంటే రెండు కోణాలు ఉన్నట్లయితే ఆ రెండు కోణాల మొత్తము తొంభై డిగ్రీలు అయితే దాని పూర్వక కోణము అంటాము ఎక్స్ వై అనేవి రెండు కోణాలు అయితే ఎక్స్ ప్లస్ వైజ్ కోడ్ నైన్టీ డిగ్రీస్ అయితే అది పూర్వక కోణం అంటాము మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం ఓకేనా సంపూరక కోణం ఇక్కడ కూడా రెండు కోణాలు ఉన్నట్లయితే వాటి యొక్క మొత్తము నూట ఎనభై డిగ్రీలు అయితే దాని సంపూరక కోణము అంటాము అంటే ఎక్స్ ప్లస్ వైజ్ ఇకోల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది సంపూరక కోణము ఓకేనా ఇది మీరు గమనించండి ఇది ఎక్ససైజ్ ఫోర్ పాయింట్ టూ లో చేశాం నేను మరి ఫోర్ పాయింట్ త్రీ వచ్చేసరికి రెండు సమీకరణాలు ఇస్తాడు వాడు ఇష్టం వచ్చిన రూపంలో ఇస్తాడు దాన్ని ఏం చేయాలి మనము మన రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపంలోకి మార్చుకోవాలి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ టు జీరో ఈ రూపంలోకి మార్చుకోవాలి దాని తర్వాత మీకు ఈజీగా అనిపించే ఏ మెథడ్ ద్వారా అయినా సరే వాటిని సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా మనం ఎక్ససైజ్ ఫోర్ పాయింట్ త్రీలో చేసినా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినా ఈ టోటల్ చాప్టర్ మీద మీకు సిక్స్ మార్క్స్ ఫైవ్ టు సిక్స్ మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది ఒక గ్రాఫ్ వస్తుంది ఫోర్ మార్క్స్ కి ఒక టూ మార్క్స్ ప్రాబ్లమ్ వస్తుంది గ్రాఫ్ మిస్ అయినట్టయితే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అయినా ఇస్తాడు నెక్స్ట్ ఒక టూ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది సంగత సమీకరణాలు ఏంటివి అసంగత సమీకరణాలు ఏంటి అంటాడు సంగత సమీకరణాలు అయితే కనుక్కోండి అని మీకు ఇస్తాడు ఓకేనా మీ సార్ని కన్సల్ట్ కానీ సార్ చెప్తారు నెక్స్ట్ వన్ టు బిక్స్ అడగడం జరుగుతుంది ఓకేనా దాదాపు సిక్స్ టు సిక్స్ సెవెన్ మార్క్స్ మనకు ఈ చాప్టర్ నుంచే అడగం జరుగుతుంది ఓకేనా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారని వెరీ డీటెయిల్ గా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్గా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారని భావిస్తూ ఓవర్ టు జీవి సార్ సిన్ సార్ హలో